మన గౌరవ శాసన సభ్యురాలు మనందరి ప్రియతమ నాయకురాలు సీతక్కను మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చినటువంటి తల్లి సోనియా గాంధీ గారు వస్తున్నటువంటి శుభ సందర్భంగా అశేషంగా తరలి వచ్చినటువంటి మా అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు పెద్దలు పేరు పేరున తెలంగాణ స్వాగతం పలుకుతా ఉన్నాము. తెలంగాణ తరపున ఉద్యమావి వందనాలు తెలియజేస్తూ అనేక కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొని ఈ విజయ భేరిని విజయవంతం చేయడం కోసం తరలి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు నమస్కారాలు ధన్యవాదాలు. ఈ రోజు ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్. ఈ సెప్టెంబర్ 17 తెలంగాణలో భారత్ తెలంగాణ భారతదేశంలో విలీనం కావడానికి కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ విజయాన్ని ఆస్వాదించే ఆనందించేటువంటి కాంగ్రెస్ పార్టీకే ఉందని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వతంత్రం వస్తే మరి తెలంగాణ ప్రాంతం నిజాం రాజు కంట్రోల్లో ఉండే ఈ ప్రాంతమంతా ఒక రాజు తన రాజ్యరికంగా తన ఒక ప్రత్యేక దేశంగా పరిపాలించి భారతదేశంలో విలీనం కాకుండా చేస్తే ఆ రోజు నెహ్రూ గారు ప్రధానిగా దేశ ఉప ప్రధానిగా హోమ్ మినిస్టర్ గా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆధ్వర్యంలో మరి తెలంగాణ బిడ్డలు సాయుధమై అక్కలు చెల్లెలు తమ్ముళ్ళు దొరతనానికి పీడనకు దోపిడికి వెట్టిచాకిరికి నిజాం రాజుకు వ్యతిరేకంగా పోరాడుతుంటే ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతానికి కూడా విముక్తి జరగాలి. కాబట్టి సెప్టెంబర్ 17వ తారీఖు నాడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ విలీనం చేసింది నెహ్రూ గారి నాయకత్వంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నాయకత్వంలో. కానీ ఈ రోజు ఆ స్వతంత్ర పోరాటంలో లేని బీజేపీ బీఆర్ఎస్ తెలంగాణ సాయుధ పోరాటంలో లేని బీఆర్ఎస్ బీజేపీ తెలంగాణను భారతదేశంలో విలీనం చేసిన చరిత్ర లేనటువంటి ఈ రెండు పార్టీలు సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి తెలంగాణ గడ్డ మీదకి తల్లి సోనియా వస్తే వచ్చే అర్హత లేదని తప్పుడు కూతలు కూస్తా ఉన్నారు. ఆలోచించండి తమ్ములారా, ఇప్పుడు మరొకసారి కూడా ఈ బీఆర్ఎస్ బీజేపీ పేగు బంధమై కలిసి పనిచేస్తూ కాంగ్రెస్ లేకుండా చేయాలని కుట్రలు పన్నుతా ఉన్నారు. కాబట్టి రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ద్వారానే బడుగులకు బలహీన వర్గాలకు మహిళలకు మైనార్టీలకు అట్టడి వర్గాలకు దళితులకు ఆదివాసులకు గిరిజనులకు అందరికీ న్యాయం జరుగుతుంది. కానీ వాళ్ళ కుటుంబ